నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక చూసుకోవాలి అనుకుంటుంటే చాలా మందికి నేమ్ కరెక్షన్స్ ఇచ్చున్నారు మీరు. అయితే కొన్ని డేట్ ఆఫ్ బర్త్ చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు, టెన్త్ కానివ్వండి, వన్ కానివ్వండి, ఆ డేట్ ఆఫ్ బర్త్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సార్ వాళ్ళకి ఈ జూన్ నుంచి? ముఖ్యంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? దే ఆర్ బోర్న్ లీడర్స్ నాన్న. అంటే 1, 10, 19, 28 పుట్టిన వాళ్ళకి సూర్యుడి ప్రభావం విపరీతంగా ఉంటుంది. ఎక్కువ టైం లైమ్ లైట్లో ఉంటారు. చాలామంది ఏమంటే కొంచెం లైమ్ లైట్లో కొంచెం నీళ్ళలోకి డార్క్నెస్లోకి వెళ్తుంటారు. ఈ 110 పుట్టిన వాళ్ళు వెలుగుతూనే ఉంటారు. అంటే వయసు పెరుగుతున్నా యంగ్ కనబడతారు, డైనమిక్గా ఉంటారు, చార్మింగ్గా ఉంటారు, ఎలాంటి ఆటంకాలు వచ్చినా ముందుకు వెళ్తుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. షూర్. సో 10th June పుట్టిన నందమూరి బాలకృష్ణ గారు, ఫ్యాన్స్ అందరూ ముద్దుగా NBK అంటారు. సో ఆయన 10th పుట్టారు. సో సినిమాల్లో ఆల్మోస్ట్ 48 ఇయర్స్గా, అంటే నేను పుట్టినప్పటి నుంచి 74 నుంచి యాక్టింగ్ స్టార్ట్ చేశారు. తాతమ్మ కళతో సినీ ఫీల్డ్కి ఎంటర్ అయ్యి మంచి పేరు తెచ్చుకొని 16 ఏళ్ళ వయసు, అంటే 14th ఇయర్ అప్పుడు యాక్ట్ చేశారు ఆయన 74లో. 16th ఇయర్ అప్పుడు ఎన్టీ రామారావు గారు, ద గ్రేట్ ఎన్టీ రామారావు డైరెక్షన్లో దానవీర సురకర్ణలో అభిమన్యుడు ఇలా ఉంటాడు, ఇంత అందంగా ఉంటాడు. సో అభిమన్యుడు పాత్రకి తండ్రి చెప్పినట్టు చేసి ప్రాణం పోసాడు. సో చెప్పాలంటే బై బర్త్ అంటే ఎన్టీ రామారావు గారు 6వ సంతానం, లక్కీ బాయ్, బోర్న్ ఆన్ 10th June 1960. సో 62 ఏళ్ళు, వయసు పెరిగే కొద్ది గ్లామర్ పెంచేస్తున్నారు. సో బర్త్డే గిఫ్ట్గా నిన్న మనం ట్రైలర్ చూసాము. సో హీస్ గోయింగ్ టు షో ఇట్ బి వన్ మోర్ బిగ్ హిట్ ఫర్ దిస్ అకౌంట్. ఆల్మోస్ట్ చెప్పాలంటే 90% సక్సెస్ రేట్తో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు 106 సినిమాలు అయ్యాయి, 107వ సినిమా స్టార్ట్ అయ్యింది. సో చెప్పాలంటే 16th ఇయర్ దానవీర సూరకర్ణలో అభిమన్యుడి పాత్ర అసలు చాలా గొప్ప యాక్టింగ్. తర్వాత వాళ్ళ నాన్నగారి డైరెక్షన్లో 10 సినిమాలు వరుసగా, అంటే NTRకు వచ్చిన నైపుణ్యం అంతా కూడా కొడుక్కి గిఫ్ట్గా ఇచ్చేశారు. సో ఆ సినిమా వచ్చేసి అక్బర్ సలీం అనార్కలి, NTR డైరెక్షను. అక్బర్గా ఎన్టీ రామారావు, సలీం అనార్కిగా బాలకృష్ణ గారు. చాలా పెద్ద హిట్ అయింది. అంటే లవర్ బాయ్గా కూడా, అక్కడ అభిమన్యుడు ఫైటర్ బాయ్, తండ్రి కోసం పోరాడు అక్కడ, అక్కడ ప్రాణత్యాగం చేసి ఇక్కడ లవర్ బాయ్గా మంచి పాత్రలో. సో అప్పుడే అనుకున్నారు స్టార్ ఈజ్ బోర్న్ అని. సో మంచి మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ బాలకృష్ణ గారికి వరుసగా ఎప్పుడన్నా ఫ్లాపులు వచ్చినా కూడా మళ్ళీ ఆయన ఏ సినిమా చేస్తే హిట్ అవుతుందో మళ్ళా బ్యాక్కి వెళ్ళి, అంటే అతను సరి చేసుకున్నారు. అంటే హిట్లు ఫ్లాపులు అంటే గొప్పగా నటించడం హీరో డ్యూటీ, అవును, డైరెక్షన్లో ఉంటుంది, బట్ ఇతను కథ సెలెక్షన్ కూడా చాలా పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోవడం, మంచి మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకోవడం. సో జనాల క్లాస్ మాస్ తేడా లేకుండా. సో సిటీలో ఫ్యాన్స్ ఉన్నారు, పల్లెటూరులో ఫ్యాన్స్ ఉన్నారు, వరుస పెట్టి 100 పిక్చర్స్ హీరో అంటే చాలా చాలా గ్రేట్. ఈ నెంబర్ ఉండేటువంటి వాళ్ళకి ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది? అసలు చాలా బాగుంటుంది. అంటే యాక్చువల్గా డేట్ ఆఫ్ బర్త్లో చాలా చాలా రాచరికం ఉంది. అతను 10/6/1960 బర్త్ నెంబర్ 1, డిస్ నెంబర్ 5. ఈ 1/5 కాంబినేషన్ అండి ఎలా ఉంటుందంటే మ్యాగ్నెటిక్ పవర్ ఎక్కువ ఉంటుంది. 1 సూర్యుడు, 5 వచ్చే మెర్క్యూరీ. సో వీళ్ళు మాటకారిగా ఉంటారు, వీళ్ళకి ఎక్కడ అడుగు వేసినా కూడా విజయం వస్తుంది అనమాట పొలిటికల్ రంగంలో. 83 నుంచి వాళ్ళ నాన్నగారితో పాలిటిక్స్లో ఉన్న, డైరెక్ట్ పాలిటిక్స్ ఎంటర్ కాలేదు ఆయన. 2014లో హిందూపురంలో భారీ మెజారిటీతో ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలవడము. 2019లో మొన్న జగన్ గారి వేవ్లో కూడా హిందూపురం నుంచి 10,000+ ఓట్లు గెలవడము. అంటే జనాల్లో ఆయన మీద అభిమానంతోనే, ఎందుకంటే ఆ వేవ్లో మొన్న 19లో జగన్ గారి వేవ్లో నిలబడ గెలవడం అనేది ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్ ఓన్లీ. ఎలా అంటే ఆయన చేసే సేవా కార్యక్రమాలు, మెయిన్గా చెప్పాలంటే హార్ట్ టచింగ్, బసతారకం క్యాన్సర్ హాస్పిటల్లో నేనే పర్సనల్గా చాలామంది పేషెంట్స్ చూశాను సార్ డాక్టర్గా. అంటే ఎక్కడొక్కడ వెళ్ళి ఉంటారో చూపించుకుని, చెన్నై, బెంగళూరు కూడా మేమేం చేయలేము, మా వల్ల కాదు, ఇక్కడ హాస్పిటల్ రావడం బసతారకంలో చాలా అఫెక్షన్గా చూసుకుంటారు పేషెంట్స్. ది కాస్ట్ ఆఫ్ బిల్ ఇస్ వెరీ వెరీ లో, అంటే 25%తో బయట మనకు 100 రూపాయలు, ఇక్కడ 20 రూపాయలే. వీళ్ళు ఛార్జ్ చేసి కూడా మెడిసిన్స్ తక్కువ ఛార్జ్ చేస్తారు. ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫ్రమ్ ఇండో అమెరికన్ డాక్టర్స్ కొలాబరేషన్తో చాలా బాగా, అంటే ఏడుస్తూ వచ్చిన వాళ్ళు పేదవాళ్ళు చాలా ఆనందంగా బయట వచ్చిన చాలామంది చూశాను. అండ్ మొన్న అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో కూడా అంత పాప లుకీమియాతో బాధపడడం, వాళ్ళ మదర్ చాలా హాస్పిటల్ తిరగడము, ఎక్కడ భరోసా లేదు, మేము చూడము
ఈ పాప బాగేది కష్టం అన్నారు. ఈ హాస్పిటల్కి వచ్చారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు, సైకిల్స్ అన్నీ తక్కువ అమౌంట్తో. బాలకృష్ణ దగ్గర ఉండి వెళ్ళి ఇలా ఒకసారి ఇట్లా వచ్చామంటే నాయనే వచ్చి చూపించడము, డాక్టర్స్ అందరినీ మాట్లాడడము. సో మొన్న ఆ ప్రోగ్రామ్ పాప వచ్చింది, ఆయన ఎంత అఫెక్షనెట్గా, అంత పెద్ద హీరో, ఆ పాపను పట్టుకొని ముద్దుపెట్టుకోవడం, ఇట్ షోస్ ఇస్ లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ ద సొసైటీ. ఎందుకంటే ఒక సంస్థ నడపడం అనేది చాలా కష్టం, అది అలాంటి క్యాన్సర్ ఇష్యూ. ఎందుకంటే చాలామందికి ప్రాణాల మీద లాస్ట్ స్టేజ్లో వస్తారు, ఎక్కడో చూపించుకొని విలేజ్ చూపించుకొని వస్తారు. బట్ వాళ్ళ డాక్టర్స్ ఎలా ఉన్నారంటే దే ఆర్ నాట్ ఫర్ మనీ, దే ఆర్ గివింగ్ ఏ హ్యూజ్ సర్వీస్ అండ్ బాలకృష్ణ గారు ముందు నడిపిస్తున్నారు. సో మన అన్నారు ఆయన, వచ్చే సినిమాలో డబ్బులు కూడా చాలా వరకు ఇన్వెస్ట్ చేస్తున్నాము. సో ఇది పుణ్యం ఎక్కడికి పోదండి, తల్లి పేరు మీద పెట్టుకోవడం, బసవతారకమ్మ పేరు మీద. సో లవ్లీ, ఇది చాలా గ్రేట్ యాక్టివిటీ సార్ నాకైతే. ఎందుకంటే నేను మెడిసిన్ చేశాను కాబట్టి ఆ క్యాన్సర్ పేషెంట్ సఫరింగ్ అనేది వాళ్ళ తల్లి గారు హెల్త్ బాలకి క్యాన్సర్ చనిపోవడము, ఇది ఎవరు ఇలా బాధపడకూడదని అనుకోవడం. నాకు తెలిసి మా దగ్గర చాలామంది కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళడము, పేషెంట్స్ కూడా ఆయన చూస్తారండి సార్, వచ్చి కలవడము, భరోసా ఇవ్వడం, మీకు ఏం భయపడద్దండి, డబ్బులు లేవంటే కూడా వాళ్ళు చాలామందికి ఫ్రీగా చేయడము. సో దట్స్ గ్రేట్, అంటే గ్రేట్ సర్వీస్ టు ద హ్యుమానిటీ. సో ఇంత గొప్ప మనసు, ద గ్రేట్ ఎన్టీ రామారావు గారి 6వ సంతానం. సో ఆయన పేరు నిలబెట్టాడు, మంచి పుట్టుకున్నాను. ఈ 10 పుట్టిన వాళ్ళందరూ కూడా ఇలాంటి క్వాలిటీసే ఉంటాయి, దే డూ లాట్ ఆఫ్ సర్వీస్ టు ద మ్యాన్ కైండ్. అండ్ సినిమాలు స్పీడ్ పెంచారు ఇప్పుడు. అవును, అంటే ఆయన పేర్లు ఏమంటే సార్, బాలకృష్ణ పేర్లో 11 లెటర్స్ ఉన్నాయి, మన చిరంజీవి గారి పేర్లో కూడా 11 లెటర్స్ ఉన్నాయి. ఇద్దరు గ్రేట్ స్టార్స్, ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టి సర్వీస్ చేస్తున్నారు, ఈయన క్యాన్సర్ హాస్పిటల్లో సర్వీస్ చేస్తున్నారు, జనాలకి ఎంతో సర్వీస్ చేస్తున్నారు. ఇద్దరు పేర్లో కూడా 11 లెటర్సే. 11 అంటే చంద్రుడు, ఫుల్ ఆఫ్ పబ్లిసిటీ, ఎక్కడికి వెళ్ళినా కెమెరాలు ఇవన్నీ ఉంటాయి. ఎన్బీకేర్ పేర్లో 3 అక్షరాలకి 9, 3 అనేది జూపిటర్ దేవతలు బ్లెస్సింగ్స్ ఇస్తాయి, 9 కుజుడు, చాలా స్ట్రాంగ్, అంటే చాలా పవర్ఫుల్ పర్సన్గా ఉంటారు. ప్రేమ ఎక్కువ ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది, బట్ మంచి మనసు ఉంటుంది. సో తర్వాత బాలకృష్ణ పేరు 11 లెటర్స్కి 26 నంబర్ ఉంది. చాలామంది 20 భయపడతారు, 26 అని చైల్డ్ ఇన్ సిస్టంలో 26 అంటే శాశ్వత పేరు, కీర్తి. రామోజీరావు గారి పేరులో 26, జ్యోతి బోస్ గారి పేరులో 26, నారాయణ స్వామి ఎక్సీమ్ ఆఫ్ పాణి ఆయన పేరులో 26. పైథాగరస్ సిస్టంలో 42 నంబర్, ఆయన పుట్టిన జూన్ అంటే 6, 42 అంటే 6 అంటే శుక్రుడు, అష్ట ఐశ్వర్యం, ధనధాన్యాలు. ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే అఫిడవిట్లో ఆయన వేసినప్పుడు దాంట్లో ప్రాపర్టీ ఎంతంటే 325 కోట్లు అని చూపించారు ఆయన ప్రాపర్టీ. సో ఫ్యామిలీ మొత్తం చూసుకుంటే 3000 కోట్లు ఉండొచ్చు. సో దేవుడు ఆయనకి శుక్రుడు అష్ట ఐశ్వర్యం ఇచ్చాడు, నాయకత్వ లక్షణాలు ఇచ్చారు. సో ఇప్పుడు ఆయన పుట్టిన చూసుకుంటే పాలిటిక్స్లో హ్యావ్ ఏ వెరీ బిగ్ హ్యాండ్ నౌ. సో ఇంకా యాక్టివ్ అయినారంటే మాత్రం అనంతపురం జిల్లాని హిందూ ప్రేమి కాదు, హిస్ నేమ్ విల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద స్టేట్, అంత ఉంది. ఆయన ఎంత వాడుకుంటారో దాన్ని బట్టి ఉంటుందన్నమాట. మొన్నే రీసెంట్గా హిందూపూర్లో అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేశారు, 2 రూపాయలకు భోజనం. సో ఇది స్టేట్ అంతా వాళ్ళు స్ప్రెడ్ చేస్తే హీల్ హ్యావ్ మోర్ నేమ్. సినిమా ఫీల్డ్ అయితే తిరిగే లేదు, పాలిటిక్స్లో ఎంత ఆయన ఇన్వాల్వ్ అవుతారో అంత గ్రోత్ ఉంటుంది. సో హిందూపూర్లో తిరుగులేదు, ఆయన ఇంకా యాక్టివ్ చేస్తే, ఎందుకంటే 2 పడవలు అవును బ్యాలెన్స్ చేయలేరు, చేస్తున్నాడు లాస్ట్ 10 ఇయర్స్గా. సో మంచి ఫ్యూచర్, మంచి పుట్టుక, తండ్రి దీవెనలు, ఆయన పుట్టుకలో ఉన్న సూర్యుడి దీవెనలు, ఆయన పేరులో అదృష్ట సంఖ్యలు. హిల్ బి స్టార్ టిల్ ఇస్ లాస్ట్ మూమెంట్, అంటే ఆయుష్ బాగుంటుంది, పేరు బాగుంటుంది, ఈ చేసిన సర్వీస్ అంతా కూడా ఆయన్ని బ్లెస్ చేస్తుంది. సో ఒకే మాట ఎలా చెప్తారంటే జై బాలయ్య అనాలన్నమాట. ఇవన్నీ విన్నాక సర్వీస్ అన్నీ చూశాక, బికాస్ నేను బాలకృష్ణ తెలుసుకున్నాక ఈ మాట అనిపించింది నాకు, జై బాలయ్య అని వాళ్ళ ఫ్యాన్స్ అన్నట్టు. క్రేజీ ఉంటారండి ఫ్యాన్స్ అయితే చాలా సార్, తెలియకుండానే ఊపు వస్తుంది మనకి కూడా. నిన్న మొన్న నేను బాలకృష్ణ గారు చెప్పాలనుకుంటే మా వైఫ్ జై బాలయ్య అంటుంది, షీఈ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బాలకృష్ణ. సో బాలకృష్ణ గారు కర్నూలు షూటింగ్ వచ్చారంటే వాళ్ళ బ్రదర్ చాలా క్లోజ్ బాలకృష్ణ గారికి, అంటే తెలుగుదేశం లీడర్ ఆయన, జిల్లా సెక్రటరీ అనమాట. సరే అడిగిందట తీసుకోమంటే, మెడిసిన్ ఫస్ట్ ఇయర్ పాప మా వైఫ్ అప్పుడు, ఎందుకు అట్లా అంటే సరే అడిగారంట బాలకృష్ణ గారు, మా సిస్టరు డాక్టరు రమ్మనండి అని చెప్పి. సో ఆ ఫోటో నాకు ఎప్పుడు చూపిస్తుంది అనమాట, నేను బాలకృష్ణ కలిశాను. సో ఫ్యాన్స్ ఆర్ వెరీ వెరీ క్రేజీ అండి. ఆ హిట్ ఫ్లాగ్ సంబంధం లేకుండా ఫ్యాన్స్కి ఆ ఊపిచ్చే చాలామంది హీరోల్లో ఒక గ్రేట్ యాక్టర్ చెప్పాలంటే లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ అని ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నారు. అఖండతో మోగించారు అఖండం విజయము,
అండ్ ఈ కరోనా తర్వాత అంత పెద్ద హిట్ రావడం అనేది ఫస్ట్ మూవీ బ్లాక్ బ్లస్టర్ మూవీ. నేను సినిమాలు చూస్తే నాకు ఒళ్ళంతా ఎటిట్లో అయిపోయింది. ఆ సౌండ్లు, తమన్ కొట్టిన మ్యూజిక్, అప్పుడే అనుకున్నా నేను కూడా జై బాలయ్య సినిమా సూపర్ హిట్ అని. అట్లే అయ్యింది సార్. చాలామంది వీడియోస్ చూసిన తర్వాత, అంటే అకార్డింగ్ టు నెంబర్ కనుక చూసుకుంటే, పిల్లలు పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, ఇండస్ట్రీ పరంగా కానివ్వండి, లేదంటే యాప్స్ కానివ్వండి, ఏదైనా కొత్త కొత్తవి చూసుకోవాలనుకుంటారు, అండ్ దాంతోపాటు నేమ్ కరెక్షన్ తోటి కొత్తగా ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అపాయింట్మెంట్కి ఒక ప్రాసెస్ ఉంటుంది. చాలామంది నాకు డైరెక్ట్ మెసేజ్లు పెట్టేసి అపాయింట్మెంట్ లేకుండానే అడుగుతూ ఉంటారు, కాబట్టి అడుగుతున్నాను. బట్ అటువంటి వాళ్ళు కూడా తెలుసుకోవాలి అపాయింట్మెంట్ త్రూ వెళ్తేనే ఉంటుంది అనేది. ఏ విధంగా ఉంటుందండి ప్రాసెస్? చెప్తాను. ఎందుకంటే చాలా వాట్సాప్లు వస్తాయి నాన్న రోజు. ఈ ఒక్క రోజున అన్నిటికీ మనం కరెక్ట్ చేసి ఇవ్వాలంటే ఇట్ విల్ టేక్ 1 to 2 ఇయర్స్ మినిమం. సో ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఎందుకంటే పేర్లో ఉన్న దోషాలను తొలగించే పని నాది. సో ఇట్స్ కాల్డ్ కాంచానం కర్మ విమోచనం. చిన్నపిల్లలకి దయచేసి ఎంక్వైరీస్ పెట్టద్దండి. అంటే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మొన్న ఒకరు పెట్టారు, ఆ పేరులో 16 నంబర్ 31 నంబర్ ఉంది చెప్పడానికి నాకే బాధ అయ్యింది. ఎందుకంటే 1 మంత్ బేబీ. సో దయచేసి చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. స్క్రీన్లో మీరు ఏ నంబర్ కాల్ చేసినా మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. సో కొంచెం పెద్దవాళ్ళు, 20 ఇయర్స్ పైన వాళ్ళకి మన లైఫ్ ఫ్యూచర్ ఎలా ఉంది, ఫ్యూచర్లో ఏమైనా యాక్సిడెంట్ ఉందా, హెల్త్ ప్రాబ్లం ఉందా, ఫైనాన్షియల్గా ఎలా ఉంటాము, మన లైఫ్ ఇలాగే స్టడీగా ఉంటుందా లేదండి, న్యూమరల్తో తెలుసుకోవచ్చు. మీరు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్, నేను 2 నంబర్లు ఇస్తే చేస్తే 24 అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేదా, బాగున్న వాళ్ళకి బాగుందని చెప్తాను, బాగాలేని వాళ్ళకి ఎందుకు బాగాలేదు, ఏ నంబర్ ఉంది ఫోటో పెడతాను మీకు. 13 నంబర్ వస్తే 13, బ్యాడ్ నంబర్స్ ఉండేది 5-6 నంబర్స్ అండి, హార్డ్లీ నాట్ మోర్ దెన్ 5 or 6 నంబర్స్, బట్ 60-70% ఈ బ్యాడ్ నంబర్సే ఉంటాయి. సో పేరు చక్కగా ఉంటే మన లైఫ్ బాగుంటుంది. మన డేట్ ఆఫ్ బర్త్ మ్యాచింగ్గా పేరు ఉంటే సక్సెస్, బాగాలేకపోతే ఫెయిల్యూర్స్ ఉంటాయి. దిస్ ఇస్ వెరీ వెరీ సింపుల్. పేరు బలం ఉంటేనే మనకు సక్సెస్. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ నంబర్ కాల్ చేయకండి, 9121685513 మై పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9996000317 ఈ నంబర్స్ పంపిస్తే వితిన్ 24 అవర్స్ మీకు క్లియర్గా చెప్తాను, బాగలేదన్న వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. ఎందుకంటే చాలామంది చూస్తున్నాను డేట్ ఆఫ్ బర్త్ ఎక్సలెంట్గా ఉంటాయి, ఒక్క రాంగ్ నెంబర్ వల్ల లైఫ్ రివర్స్ అయిపోతూ ఉంది. సో న్యూమరాలజీ ద్వారా మనం లైఫ్ అంతా పండగలా చేసుకోవచ్చు. ఒక చిన్న మార్పు ద్వారా సర్టిఫికెట్ ఎలాంటి మార్పు చేస్తారని దోటడుతున్నారు నాన్న. నువ్వు ఒక లెటర్ మారుస్తావన్నా సర్టిఫికెట్ ఎలా? సర్టిఫికెట్లో శివశంకర ప్రసాద్, హీజ్ యూజింగ్ చిరంజీవి. సర్టిఫికెట్లో ఉన్నదంగా మనకు భయపడాల్సిన అవసరం లేదు, వాడే పేరు బాగుంటే చాలు. భక్తాచల నాయుడు, మోహన్ బాబు. సో దిలీప్ కుమార్ హెస్ బికమ్ ఏఆర్ రెహమాన్. అవును. సో వాడే పేరు ఇంపార్టెంట్. సో దట్ విల్ గివ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే, అపాయింట్మెంట్ తీసుకోదలుచుకున్న వారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు సంప్రదించవచ్చు, ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే. అండ్ దాంతోపాటు చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, లేదంటే మీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్న, అదే బిజినెస్ కంపెనీ కానివ్వండి, లోగో విషయంలో కానివ్వండి, లేదు అనుకుంటే కొంతమంది నేమ్ కరెక్షన్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి త్రూ ఆన్లైన్ మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.